మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల పరిలక్ష్మి సో అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నా సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనమాట సో మీ బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మన ఛానల్ అనేది మాంటిటైజేషన్కి వెళ్ళిపోయింది సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా నా వాచ్ నా వీడియోస్ అన్నీ వాచ్ చేసే వాళ్ళందరికీ కూడా సో అయితే బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అయితే చూపించాలనుకుంటున్నా చాలా సింపుల్గా ఉంటుంది తొందర తొందరగా జల్దీ జల్దీ నేను చేసుకోవచ్చు అనమాట సో లేచి కూడా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ముందు ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసి ప్రత్యేక వాడు మీ దాకా వస్తాను అనమాట అట్లనే నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఒకటి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకేనా సో ముందుగా అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది నేను డ్రా చేసుకున్నాను అనమాట దాని తర్వాత యాంటిక్ గోల్డ్ కలర్ కలర్ది జరీ త్రెడ్తో రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టుకున్నాను అనమాట దాని తర్వాత వచ్చేసి షుగర్ బీట్స్ అనేటివి తీసుకొని ఈ విధంగా నీడిల్లోకి ఎక్కిచ్చేసేసుకొని మూడు మూడు లేదంటే నాలుగు నాలుగు మీ కన్వీనియంట్ అట్లా తీసేసుకొని నేనైతే మూడు షుగర్ బీడ్స్ అనేవి నీడిలోకి ఎక్కిచ్చేసుకొని ఈ విధంగా నిడిల్ కింది కనేసాను అనమాట దాని తర్వాత లాస్ట్ బీట్ ఉంది కదా దాని వెనకాల కొంచెం నీడిల్ అనేది పైకి వేసుకు మళ్ళీ ఆ లాస్ట్ బీట్ నుంచి నెడిల్ అనేది పైకి తీయాలన్నమాట సో ఈ రకంగా అయినా కుట్టుకోవచ్చు లేదంటే నాలుగు నాలుగు అట్ల బీట్స్ అనేటివి నెడిల్లోకి తీసేసుకొని నీడల కింది మళ్ళీ మధ్యలో ఒక టాకా వేసుకోవడం అలా అయినా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో బీట్స్ ఎట్లా కుట్టుకోవాలనేది అయితే నేను చాలా వీడియోలో నేను మీకు చూపించిన సో ఈ వీడియోలో కూడా చూపిస్తున్నా కాబట్టి మీకు ఏది కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ రకంగా ప్రొసీడ్ అయిపోండి ఓకేనా సో మొత్తం కూడా నెక్ పార్ట్ మొత్తం అట్లానే కుట్టుకోవాలన్నమాట ఈ రకంగా కుట్టేసినాక దాని తర్వాత నేను స్టోన్లెస్ అనేది తీసుకున్నాను అనమాట దానికోసం అన్ని ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసేసుకొని దానికి స్టోన్లెస్ అనేది నేను అతికిచ్చేసేసుకున్నాను అనమాట సో ఇది స్టోన్లెస్ అనేది చాలా కలర్స్లో మనకు అవైలబుల్గా ఉంది మార్కెట్లో సైజెస్ని బట్టి కూడా ఉంటాయి అనమాట చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు అట్లానే కలర్స్లో కూడా చాలా రకరకాలుగా ఉంటాయి సో నేనైతే ఇక్కడ వైట్ కలర్ది తీసుకున్నా సో మీరు కలర్ కాంబినేషన్ సేమ్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ బీట్స్ అనేటివి మళ్ళీ కుట్టుకున్నాను సేమ్ అదే విధంగా దాని తర్వాత మళ్ళీ స్టోన్లెస్ అనేది అతికిచ్చేసుకున్నాను అనమాట సో ఈ స్టోన్లెస్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అయితే టాకాలనేటివి వేసేసుకోవాలి లేదంటే ఏదైనా తట్టుకున్నా కూడా మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా అక్కడక్కడ డ్రై అయిపోయిన తర్వాత అయితే గోల్డ్ కలర్ది కాటన్ థ్రెడ్ కానీ లేదంటే సిల్క్ థ్రెడ్ కానీ తీసుకొని వేసేసుకోవాలి మళ్ళీ సేమ్ బీట్స్ అనేటివి మళ్ళీ ఇంకొక వరుస ఆ విధంగా మూడు వరుసలు అనేది నేను కుట్టుకున్నాను ఆ తర్వాత మనం ఏదైతే స్టార్టింగ్ మనం చేంజ్ చేసుకున్నాం కదా అది మళ్ళీ కూడా ఒక వరుస వేసేసుకొని ఫినిష్ చేసేసుకోవాలి దాని తర్వాత ఐ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ అనేటివి తీసుకున్న ఇవి పెద్ద సైజు అనమాట మల్టీ కలర్వి వీటిని నేను కొంచెం కొంచెం దూరంలో విధంగా అతికిచ్చేసేసుకున్నా అనమాట ఇవైతే అన్నిటి పైకి చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఎలాంటి కలర్ కాంబినేషన్ క్లాత్ తీసుకున్నా కానీ మల్టీ కలర్ కుందన్స్ అనేటివి అయితే చాలా హైలైట్ అవుతాయి కాబట్టి మీరు ఏదైనా పర్టికులర్ బ్లౌజెస్ పైన కానీ ఫ్రాక్స్ పైన కానీ లెహెంగా పైన కానీ వేసుకోవాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం మల్టీ కలర్ ట్రై చేయండి చాలా బాగా కనిపిస్తారనమాట సో ఓవరాల్ ఈ విధంగా మొత్తం కూడా కొద్ది కొద్ది దూరంలో మొత్తం కూడా అతికిచ్చేసేసిన అనమాట దాని తర్వాత జర్దోజీ అనేది గోల్డ్ కలర్ది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది కొంచెం మందంగా ఉంటుంది మరీ డెలికేట్ది కాకుండా సో అది నేను తీసేసుకొని ఈ విధంగా ఎండింగ్లో పట్టుకొని ఒక రెండు టాకాలన్నిటివైతే వేసేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉండడం కోసము అని దారాన్ని గట్టిగా గుంజొద్దు ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ఉంటుంది తొందరగా అది విడిపోతూ ఉంటుంది అట్లానే ఏమంటారు ఫ్లెక్సిబుల్గా అయిపోతూ ఉంటుంది అనమాట సాగదీస్తే కాబట్టి చాలా సున్ని ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేయాలి సో ఎగ్జాక్ట్ కలర్ అనేది తీసేసుకొని అక్కడక్కడ లైట్గా టాకాలు అనేటివి గుంజి గుంజినట్టుగా ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో జర్దోజీ అనేది మనకు ఎలా మలుపుతే అలా మల్ ఏమంటారు మరలిపోతూ ఉంటుంది అనమాట సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఏంటంటే మనం ఏ షేప్లోకి దాన్ని రప్పించుకోవాలంటే అట్లా చేసేయచ్చు అనమాట సో కాకపోతే అక్కడ మనము టాకలు అనేటివి వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా కూర్చుండిపోతుంది అనమాట సో దీన్ని అతికించుకోవచ్చా అని అనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అతికిస్తే అది అసలు ఉండదు అనమాట చాలా మెళికలు తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా కుట్టుకుంటే అది ఎక్కడికక్కడ స్టాండర్డ్గా ఉండిపోతుంది అన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడక్కడ మనమైతే టాకాళ్ళు మెల్లమెల్లగా వేసుకుంటూ మెల్లగా దాన్ని మెల్లగా తిప్పుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇలా కుందం చుట్టూరా కూడా మీకు జర్దోజి మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం చైన్ స్టిచ్ అయినా కూడా వేసేసుకోవచ్చు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించిన గొల్సుకుట్ ఎట్లేసుకోవాలని చెప్పేసి సో అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదంటే మీరు బాల్ చైన్ లేస్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ఏదైనా కూడా మన చాయిస్ మన క్రియేట్ అనమాట సో ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది బిగినర్స్ అయితే ఇంకా జల్దీ జల్దీ నేర్చేసేసుకోవచ్చు అనమాట సో ఈ జర్దోజీలో కూడా మనకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు కూడా మ్యాక్సిమమ్ గోల్డ్ అయితే అన్నిటిపైకి వస్తుంది కాబట్టి గోల్డ్ ఎక్కువగా తీసుకుంటే బెటర్ సో ఓవరాల్గా అయితే కుట్టుకున్నాక ఈ విధంగా ఉందన్నమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఒక పెట్టల్స్ లాగా మంచిగా కనిపిస్తుంది కదా సో దాని తర్వాత వచ్చేసి నేను రింగ్స్ తీసుకున్నాను అనమాట జర్కన్ స్టోన్స్ అతికించుకుంటున్నాను అని చెప్పేసి ఈ కొంచెం ప్లెయిన్గా ఉండే రింగ్స్ కాకుండా కొంచెం ఫ్లవర్ టైప్లో ఉంటాయి ఇవి సో ఈ రింగ్స్ అనేటివి నేను అతికిచ్చేసుకున్నాను అనమాట వీటిని కూడా హోల్స్ ఉన్నాయి కాబట్టి అవి డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీగా అయితే కుట్టుకోవాలి నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో మీరైతే ఖచ్చితంగా గోల్డ్ కలర్ ది థ్రెడ్ అనేది తీసేసుకొని ఖచ్చితంగా మీరు దానికి మాత్రం టాకాలు వేసేసుకోండి ఓకేనా సో ఈ విధంగా మొత్తం కూడా హెడ్ పైన కుందని హెడ్ పైన ఈ విధంగా అతికిచ్చేసేసుకున్నాను అనమాట సో మొత్తం అది డ్రై అయిపోయిన తర్వాత ఆ టాకాలు వేసేసుకున్న తర్వాత నేను ఆ జర్కన్ స్టోన్స్ అనేటివి తీసేసుకొని గోల్డ్ కలర్ ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట జర్కన్ స్టోన్స్లో కూడా మనకు చాలా రకాల కలర్స్ ఉంటాయి కాబట్టి వైట్లో కానీ రెడ్లో కానీ గ్రీన్లో కానీ చాలా కలర్స్ ఉంటాయి సో నేనైతే వైట్ కలర్ తీసుకున్నా సో మొత్తం కూడా గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో నేను ఈ విధంగా కుడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఏదైతే నేను వేసినో ఇది ఫ్రంట్ పార్ట్ సేమ్ నెక్ కూడా అదే వేసేసుకోండి అట్లనే హ్యాండ్స్కి కూడా సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్ గా నెక్ వేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు సో ఓవరాల్ గా అయితే ఈ విధంగా ఉంది అన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా తొందరగా అయిపోయింది కదా చాలా సింపుల్ గా ఉంది స్టోన్ లేస్ కూర్చుకుంటుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే మీకు కొంచెం అలా అనిపిస్తే మాత్రం కొంచెం పెద్ద బీట్స్ అనేటివి ఆ మూడు వర్షల్లో కుట్టేసేసుకోండి ఓకేనా సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ అబ్బా ఒక లైక్ కొట్టేసి నాకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ లాగా వస్తాను అన్నమాట సో ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో మీ తెలంగాణ పిల్ల మళ్ళొక మంచి సింపుల్ అండ్ హెవీ వర్క్స్ మేము